నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ నేత తోట పవన్ పై దాడికి ఖండించిన టీపీసీసీ చీఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ ను పరామర్శించిన రేవంత్ రెడ్డి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన యాదాద్రీశుడు నేటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఉత్సవాలు శంకరంపేట మండలం మీర్జాపల్లి అంగన్వాడీ టీచర్ నిర్వాకం పిల్లలకు బాలింతలకు పౌష్టికాహారం అందించడం లేదని గ్రామస్తుల ఆగ్రహం చిన్నశంకరంపేటలో సోమేశ్వర దేవాలయంలో 52వ వార్షికోత్సవ వేడుకలు నేడు ఘనంగా స్వామివారి కళ్యాణం మొక్కులు చెల్లించుకున్న భక్తులు రాజకీయాల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తిని కనబరాల్సిన అవసరం ఉందని నీటి పరిస్థితుల్లో అది కనిపించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయాలతో పాటు ప్రతి రంగానికి క్రీడా స్ఫూర్తి అవసరమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో ఖేలో తెలంగాణ జీతో తెలంగాణ పేరుతో నిర్వహిస్తున్న క్రీడోత్సవాలను ఎంపీ లక్ష్మణ్ బ్యాడ్మింటన్ శిక్షణుడు పుల్లెల గోపిచంద్తో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. దేశ యువతలో అపారమైన క్రీడా నైపుణ్యాలు ఉన్నాయని వాటిని వెలికితీసి భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు. మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే అంతర్జాతీయ స్థాయిలో పోటీలకు ఎంపిక అవుతారో ఆ క్రీడాకారులందరూ కూడా ప్రత్యేకంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఈరోజు ఇటీవల జరిగినటువంటి ఒలింపిక్స్ లో కొంత మెరుగైనటువంటి మంచి ఫలితాలు మన భారతదేశం తీసుకురావడం జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో అన్ని బస్తీలలో ఏ రకమైనటువంటి క్రీడ ఆ యొక్క యువకులు కానీ యువతులు కానీ ఎంచుకుంటారో దాంట్లో ప్రోత్సహించాల్సినటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా ప్రధానమంత్రి గారు కోరారు. కాంగ్రెస్ నేత తోట పవన్ పై దాడిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు. ఏకశిల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తోట పవన్ ను ఆయన పరామర్శించారు. దాడికి పాల్పడిన నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు అరాచక శక్తులుగా మారని రేవంత్ విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గూండాల పాలన సాగుతోందన్న ఆయన ఎమ్మెల్యే ఆదేశాలతోనే తనపై దాడి జరిగినట్టు పవన్ చెప్పాడన్నారు. స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై కేసు ఫైల్ చేయాలన్నారు. గత కొంతకాలంగా ఇక్కడ ఎమ్మెల్యే యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా భూ కబ్జాలకు వ్యతిరేకంగా వాళ్ళ అనుచరులు ముఖ్యంగా వరంగల్ వెస్ట్ శాసనసభ్యుడు వినయ్ భాస్కర్ అనుచరులు గంజాయి బానిసలు పార్కుల్లో కానీ చీకటి పడితే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఈ గంజాయి బానిసలు గంజాయి మత్తులో అరాచకాలకు పాల్పడుతున్నారు. భూ కబ్జాల సెటిల్మెంట్ల కోసం రాజకీయ బెదిరింపుల కోసము అక్రమ సంపాదన కోసము శాండ్ ల్యాండ్ వైన్ మైన్ ఇంక్లూడింగ్ అటెంప్ట్ రేప్స్ అండ్ రేప్స్ ఈ ప్రధానమైన నేరాలల్లో టీఆర్ఎస్ నాయకులే క్రియాశీలక భాగస్వాములుగా ఉంటున్నారు. ఇదే కాకుండా నిజాయితీగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించాలనుకుంటున్న అధికారుల మీద దాడులకు పాల్పడుతున్నారు. నిన్న యాత్ర విజయవంతం చూసి వినయ్ భాస్కర్ గారు ఈస్ట్ అండ్ వెస్ట్ ఎమ్మెల్యేలు ఇద్దరు ఇక వాళ్ళకు రాజకీయంగా నూకలు చెల్లినాయని చెప్పి భయపెట్టి లొంగ తీసుకోవాలన్న ఆలోచనతోటి నిన్న మా ఎన్ఎస్వై నాయకుడు తోట పవన్ మీద దాడులు చేయడం జరిగింది. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. దాదాపుగా అతని ఫేస్ అంతా డ్యామేజ్ అయింది. ఒక కన్ను ఏమైందో తెలీదు. మొత్తం ముక్కు కానీ బోన్స్ అన్ని కూడా ఇరిగిపోయినాయి. సో అంటే అతన్ని చంపాలన్న ఉద్దేశంతో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ముఠ చంపే ప్రక్రియలో అతను చావు నుంచి తప్పించుకున్నాడు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నూతన ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు రెడీ అయ్యింది. మంగళవారం నుంచి మార్చి 3 వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వయంభూ నరసింహుడు కొలువైన ప్రధానాలయ పునర్నిర్మాణం తర్వాత జరుగుతున్న మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. గుట్టకు వచ్చే ప్రధాన రహదారుల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ప్రధానాలయాలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపారు.
చెప్పారు. బ్రహ్మోత్సవాలు ఈ నెల 21వన స్వస్తి వజనంతో మొదలై మార్చి 3న అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. ఈ నెల 22న ధ్వజారోహణ, 27న ఎదుర్కోలు, 28న తిరుకళ్యాణం, మార్చి 1న రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహహోమం, నిత్య శాశ్వత మొక్కు కళ్యాణాలను తాత్కాలికంగా రద్దు చేశారు. అంటే 27వ తారీఖు నాడు స్వామివారికి ఎదుర్కోలు మహోత్సవం జరుగుతుంది. 28 స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవం, మార్చి 1 తారీఖు నాడు నుంచి స్వామివారికి దివ్య విమాన రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆ తెల్లవారి అష్టోత్తర శతఘటాభిషేకము, చక్రతీర్థము, శ్రీపుష్పయాగాలు అనేటువంటి వైదిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో వైభవపేతంగా అలంకార దివ్య దర్శనాలన్నీ కూడా దర్శించడానికి రాష్ట్రాల నుండి, రాష్ట్రేతరాల నుండి కూడా భక్తజనులు విచ్చేసి సేవించి తరిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా అంతర్జాతీయమైనటువంటి సాంస్కృతిక వైభవ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతూ ఉంటాయి. ఇలా అనేక అనేక మహా ఉత్సవ సమాహారమే స్వామివారికి జరిగేటువంటి బ్రహ్మోత్సవం. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై రాష్ట్ర మహిళా కమిషన్ కు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. మంత్రులు సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి, సత్యవతి, రాథోడ్ పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో అవసరమైతే జాతీయ మహిళా కమిషన్ ను కలుస్తానని షర్మిల తెలిపారు. మహిళలకు అన్యాయం జరుగుతున్నా బీఆర్ఎస్ నాయకులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. అధికారంలో ఉండి ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని షర్మిల అన్నారు. కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళలపై అత్యాచారం, కిడ్నాప్లు జరుగుతున్నాయని షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రంలో షీ టీమ్స్, సీసీ కెమెరాలు ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. మహిళలు ఎక్కడ ఏ ఆందోళన చేసినా, ఒకవేళ టీచర్లు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ బిడ్డల్ని వేసుకొని రోడ్ల మీద కూర్చున్నా కూడా, ఈరోజు మహిళలు అన్న గౌరవం లేకుండా, మహిళలు అన్న సానుభూతి లేకుండా, బిడ్డలున్నారు అన్న సోయి కూడా లేకుండా వాళ్ళను సైతం అరెస్టులు చేసి జైళ్లలో కూర్చోబెట్టడం చూస్తున్నాం. ఇదే కాకుండా పోడు భూముల కోసం ఆడవాళ్ళు సైతం పోరాటాలు చేస్తే వాళ్ళను కూడా, మహిళలనే ఇంగితం కూడా లేకుండా జుట్లు పట్టుకొని వాళ్ళను పోలీస్ వ్యాన్లలో ఎక్కించి రోజుల తరబడి పోలీస్ స్టేషన్లలోనే ఉంచి వాళ్ళ కనీసం మంచినీళ్ళు కూడా సరిగ్గకుండా, పాచిపోయిన అన్నం పెట్టి నానా చాకరీలు వాళ్ళ చేత చేయించుకున్న సంఘటనలను కూడా చూశాం. ఇంత జరుగుతున్నా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళా నాయకులు, నాయకురాళ్ళు ఏ రోజు కూడా మహిళలకు ఇంత అన్యాయం జరుగుతుందని, మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం దక్కటం లేదని, మహిళలకు ప్రొవైడ్ చేయాల్సిన సెక్యూరిటీ చేయటం లేదని ఏ రోజు మహిళల పక్షాన మాట్లాడిన పాపాన పోలేదు. ఆఖరికి కేసీఆర్ బిడ్డ రాజకీయాలలో ఉండి కూడా చిన్నశంకరంపేట మండలంలోని మీర్జాపల్లి గ్రామంలోని 1వ నెంబర్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు, బాలింతలకు, విద్యార్థులకు పౌష్టికాహారం సరిగ్గా అందించడం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీ టీచర్ ఏసుమని సమయానికి రాదని, పిల్లలకు అందించాల్సిన పౌష్టికాహారం కూడా మెనూ ప్రకారం ఇవ్వటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం సరిగ్గా ఇవ్వటం లేదని, ఎప్పుడు వచ్చినా సరుకులు రాలేదని, వచ్చిన తర్వాత ఇస్తా అని సాకులు చెబుతూ సరుకులను బయటకు తీసుకెళ్తుందని, అంగన్వాడీ టీచర్పై చర్యలు తీసుకుని తమ పిల్లలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పప్పు, నూనె, బియ్యం, కోడిగుడ్లు సరిగ్గా ఇవ్వదని, పిల్లలకు కూడా నాణ్యమైన భోజనం పెట్టదని అన్నారు. 20 రోజులుగా గ్యాస్ అయిపోతే కట్టెల పొయ్యి మీద వంటలు చేయడం జరుగుతుందన్నారు. వెంటనే అంగన్వాడీ టీచర్పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇరవై రోజుల కిందట ఇట్లా వచ్చిన, మరి ఇన్ని రోజులకు అస్తలేగా మేడం ఇస్తలేవు అంటే రాలే గుడ్డు రాలేవు, వచ్చినాక ఇస్తాను నేను, మొన్న ఆహార గుడ్డు ఇచ్చింది, మళ్ళీ ఈరోజు వచ్చిన మరి ఇస్తుందా మరి ఏంది తెలియజేశాం. పోషకాహారం పెట్టలేదు ఆమె, ఈ ఉండలేదు. ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది. మొత్తం మీకు కాజాపూర్లు ఉంటుంది, కాజాపూర్ నుంచి డెమోకి వస్తుంది, డెమోకి పోతుంది. అది 12 గంటల బండికో, 10 గంటల బండికో పోతుంది, 10 గంటల బండికి వస్తుంది, 12 గంటల బండికి పోతుంది. ఇట్లా ఉన్న స్థానికంగా ఆమె కరెక్ట్ లేదు. మొదటి నుంచి కూడా ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా ఎప్పుడు వస్తున్నాం మేము,
చెప్పుకొస్తే కూడా సరిగా ఆమె చేస్తలేదు. ఆమెకు 15 సంవత్సరాల నుంచి ఆమె ఇన్నే ఉంటుంది కాబట్టి ఇక మా స్థానిక ఉన్నోళ్ళను డ్యూటీ ఇవ్వాలి కాబట్టి స్థానిక ఉన్న పెట్టాలి ఆమె తీసేసి ఆమెను ఏడు ఉన్నదో ఆడికి ట్రాన్స్ఫర్ పెట్టుకోమని చెప్పు. మేము మాకు ఇరునులకు స్థానికంగా ఉన్న వాళ్ళకు జాబ్ కావాలి, అవకాశం కావాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈరోజు మిర్జాపల్లి అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు భోజనం సరిగా అందుతుందని తెలిసి మా పేరెంట్స్ మందరం కలిసి ఇక్కడికి వచ్చేసరికి 15 రోజుల నుంచి గ్యాస్ లేక కట్టెల మీద అంటుతున్నారు. ఆ కట్టెల మీద అంటుతున్నారు ఏమైంది మేడం అని చెప్పి ఆ యజమానిని అడిగితే ఆమె రాలేదంట. ఆమె అదిరి కాదు ఇక్కడికి సరిగా, పిల్లలకు ఇబ్బంది జరుగుతుంది. మాకు దీలా ఈ అంగన్వాడీ సూపర్వైజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి మాకు ఎటువంటి లోపాలు లేకుండా మా పిల్లలకు అందరికీ పౌష్టిక ఆహారం అందించాలి. లేకపోతే మేము నెక్స్ట్ టైం తీసుకునే బాధ్యత ఎట్లుంటుందంటే కలెక్టర్ ఆఫీస్కి పోతామా లేకపోతే మేము సస్పెండ్ కావాలి ఫస్ట్. ఏమి దొంగతనం చేస్తుంది బాగా సామాన్లు మా మొత్తం ఇటుకెళ్ళి ఎత్తుకపోతుంది. ఆమె పప్పులు ఉప్పులు పిల్లలకు పెట్టేటి సామాన్లు అన్నీ ఎత్తుకపోతుంది. ఆమెను కూడా సస్పెండ్ చేసి మాకు వేరే మేడం పెట్టుకునే ఏర్పాటు చేయాలి. లేకపోతే ఈ అంగన్వాడీ సరిగా నడవకపోతే కుల సంఘాల ఆధ్వర్యంలో భూ ప్రకోపం నుంచి ఇంకా కోలుకొని తుర్కీ సిరియాలో మరోసారి భూకంపం పెను అలజడి సృష్టించింది. తుర్కీలోని హటే ప్రావిన్స్ సహా సిరియాలోని కొన్ని ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్పై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి పలు భవనాలు కూలిపోగా ఇప్పటి వరకు 3 ప్రాణాలు కోల్పోయినట్లు తుర్కీ ప్రభుత్వం ప్రకటించింది. మరో 213 మంది గాయపడినట్లు వెల్లడించింది. శిథిలాల్లో 5 చిక్కుకున్నట్లు భావిస్తున్న అధికారులు వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. తాజా భూకంపం తుర్కీలోని హటే ప్రావిన్స్ లో కేంద్రీకృతమవగా సిరియా, జోర్డాన్, సైప్రస్, ఇజ్రాయిల్, ఈజిప్ట్ వరకు ప్రకంపనలు వచ్చాయి. రెండోసారి కూడా 5.8 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. 2 వారాల క్రితం తుర్కీ సిరియాలో సంభవించిన పెను భూకంపం కారణంగా 45,000 మందికి పైగా చనిపోయారు. ఈ ఘటనలో మరవక ముందే తాజా భూకంపంతో మరోసారి తుర్కీ సిరియా ప్రజలు ఉలిక్కిపడ్డారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యకులు జనగామ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాఘోష బీజేపీ భరోసా కార్నర్ సమావేశాన్ని సూరారం బాగిరితపల్లి శక్తి కేంద్రాలకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట మహిళా మోర్చా నాయకురాలు కర్ణం పరిణిత హాజరయ్యారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాఘోష బీజేపీ భరోసా కార్నర్ సమావేశాన్ని సూరారం బాగిరితపల్లి శక్తి కేంద్రాలకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట మహిళా మోర్చా నాయకురాలు కర్ణం పరిణితి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. గ్రామంలో ఉన్న సమస్యలపై అదేవిధంగా ప్రజల ఘోష చెప్పేందుకు గ్రామ ప్రజలు సమావేశానికి వచ్చి బీజేపీ రాష్ట మహిళా మోర్చా నాయకురాలు పరిణితకు తమ ఘోషను తెలిపారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, మహిళా మోర్చా నాయకురాలు పరిణితులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయేందుకే కార్నర్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయ్యాక 390 రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా, ఆయుష్మాన్ భవ వంటి పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు పరిణితి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, నాగరాజు, గంగాధర్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. ఆ యొక్క పథకాలను వివరించడానికి మరి గ్రామాన మనము ఈ యొక్క ప్రజాఘోష మరి బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమము ముఖ్య ఉద్దేశము మనకు 390 పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ పథకాలను ప్రజలకు చేర్చాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, రాష్ట్ర పార్టీ పిలుపునివ్వడం, మనమందరం కూడా జరుపుకోవడం, ప్రతి గ్రామానికి వెళ్ళడం, ఆ పథకాల గురించి వివరించడం జరుగుతుంది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు కావచ్చు, మరి ప్రజా వ్యతిరేక విధానాలను ఎడగడుతూ మరి అదే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా వివరించడం జరుగుతుంది. మనకు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తా అన్నటువంటి కేసీఆర్ ఇప్పటి వరకు మరి రైతు రుణమాఫీ చేయలేకపోయిండు. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి ఫసల్ బీమాను కూడా ఇక్కడ అమలు చేయడం లేదు. అదేవిధంగా యూరియా మరి ఉచితంగా 20 లక్షలు, 15 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లే మనకు వస్తున్నాయి. కానీ ఏమవుతున్నాయి?
ఎక్కడ పోతున్నాయి ఆ నిధులన్నీ? మన దాకా ఎందుకు వస్తలేవు? ఎప్పుడన్నా ఎవరన్నా ఆలోచించారా? మీకు పెన్షన్లు వస్తున్నాయా కరెక్ట్గా? అందరికి వస్తున్నాయా? ఎస్సీలు మహిళా పెన్షన్ అయ్యా వస్తున్నాయా? మరి మొత్తం 100% ఇంటింటికి ఒక ఉద్యోగం ఉన్నాడు, కనీసం ఒక వచ్చిందా ఇంటి ఇచ్చిపెట్టి వస్తున్నాయా? ఊరికి ఒక ఉద్యోగమైనా? మరి మీరు అందరు ఇట్లా ఉన్నారు, మాట్లాడతలేరు, ఏ హక్కుల కోసం మాట్లాడతలేరు? రోటేషన్ అప్పుడు కొట్టారు, ఇప్పుడు ఎందుకు మొక్కడం? మౌనంగా ఎందుకు మాట్లాడాలి కదా? సరే ఇన్ని ఇప్పుడు ఇన్ని ఇన్ని పథకాలు చెప్పిన మీకు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి మీ దాకా వస్తాయి. మన యూనియన్ బడ్జెట్లో ఇచ్చిన ఇవన్నీ 6000 రూపాయలు మత్స్యశాఖకి ఇచ్చారు కోల్డ్ స్టోరేజ్ కట్టుకొని, మీరు మీ చేపలు నిల్వ ఉంచుకొని అమ్ముకోనికి. ఈ వేదిక నుంచి మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను, ఇప్పుడు వరకు మీరు మోదీకి రాష్ట్రంలో ఓటేసింది లేదు ఇప్పుడు దాకా, కానీ మీకు సంక్షేమ పథకాలు మాత్రం మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని మీ ఇంటి పెద్దగా ఊరి పెద్దగా ఆయన ప్రతి ఒక్క సంక్షేమ పథకం మీ దాకా తీసుకొస్తున్నాడు. మీరు అడగలేదు ఆయన ఇచ్చాడు రోడ్లు, మీరు అడగలేదు మరుగుదొడ్లు ఆయన ఇచ్చిండు మీకు. ఎందుకంటే మహిళల ఆత్మాభిమానం కోసం బయటకు పోయి ఇబ్బంది పడవద్దని ఆయన మీ దాకా వచ్చి మీకు ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇస్తారు. అమ్మాయిలకి KG-PG ఇప్పుడు మోదీ దత్తతని ఒక స్కీమ్ వస్తుంది, దాంట్లో అమ్మాయిలు అనాథ అమ్మాయిలు ఎవరన్నా ఉంటే మోదీ పేరులో ఆవిడని దత్తత తీసుకొని చదివించి మెరిట్ వస్తే ఫ్రీగా స్కూటీ కూడా ఇస్తున్నారు. అంటే ఇన్ని పథకాలు ఉన్నాయి మీకు మోదీ స్కీమ్ కింద, కానీ ఎవరన్నా కనీసం తెలుసా? మీకు తెలిసి ఎవరన్నా ఇందులో కొన్నైనా తెలిస్తే చేతులు ఎట్టుంది? దయచేసి మీకు ఇవన్నీ సంక్షేమ పథకాలకు పైసలు లేవు, వాళ్ళకి పైసలు ఉన్నాయి. ఫసల్ బీమాకి ఇచ్చింది, ఎక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసింది, కానీ వీళ్ళు దాన్ని నిర్వీర్యం చేసింది. వీళ్ళు ఇవ్వాల్సింది విడుదల చేసింది, కానీ వీళ్ళు దాన్ని నిర్వీర్యం చేసింది. వీళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వకుండా. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో మహాశివరాత్రి జాతర ఘనంగా జరుగుతోంది. జాతరలో భాగంగా ఏర్పాటు చేసిన ఎడ్ల పంద్యాలను ప్రారంభించారు హుజూర్నగర్ ఎమ్మెల్యే చానంపూడి సైదిరెడ్డి. కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో మేళ్ల చెరువు జాతరకు ఎంతో ప్రత్యేకతలు ఉందన్నారు. పందాల్లో రాష్ట్రంతో పాటు ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో ఎడ్లను తీసుకువచ్చారు రైతులు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి 1 కోటి రూపాయలకు పైగా అందజేస్తున్నామన్నారు ఎమ్మెల్యే చానంపూడి సైదిరెడ్డి. కర్నూలు ప్రవీణ్ కుమార్ గారికి వాటర్ బైక్ ను మోపరిస్తారు. దనికపూడి కొనసాగుతున్న గతకన్నా 26 సెకండ్లు మౌనంగా ఉన్నవి. 2750 అడుగుల దూరాన్ని 6:14 సెకండ్లో పూర్తి చేసింది. జాతర దాదాపు 5-6 రోజుల పాటు జాతర జరగడం జరుగుతా ఉంది. 17వ తారీఖు కుంకుమ అర్చన, 17-18 ప్రభలు, 18 నుంచి 22 దాకా ఇవి జరుగుతూ ఉంది. ఇదేంటంటే ఈ పండగ ఈ ఏరియాలో వ్యవసాయదారులందరికీ చాలా ముఖ్యమైన పండగ. వ్యవసాయదారులందరూ ప్రోత్సహించడం కోసం ఇక్కడ 70 సంవత్సరాలలో జరగని అభివృద్ధి కేవలం 8 సంవత్సరాలలో అభివృద్ధి చేసి చూపించామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజల్లో భక్తిభావన పెరిగిందన్నారు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి. చినశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర స్వామి దేవాలయ 52వ వార్షికోత్సవాలు 4 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర స్వామి దేవాలయం 52వ వార్షికోత్సవాలు 4 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి బీఆర్ఎస్ చిన్నశంకరంపేట మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. సోమేశ్వర స్వామి దేవాలయం వద్ద స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పూజారి సంగమేశ్వర్ ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె సోమేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం ఎత్తుకుని స్వామివారికి సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్లు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 70 సంవత్సరాలలో జరగని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం 8 సంవత్సరాలలో అభివృద్ధి చేసి చూపించడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక దేవాలయాలను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. సోమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని, మెదక్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరిగిందన్నారు. నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్, జెడ్పీటీసీ మాధవీరాజు, ఉప సర్పంచ్ చిరంజీవి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, మడూరు సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, బాఘారెడ్డి, సుధాకర్ నాయక్, బందెల ప్రభాకర్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సందర్భంగా శంకరంపేట మండలంలో మరి సోమేశ్వర ఆలయంలో మూడు రోజులుగా వార్షికోత్సవాలు అదేవిధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ రోజు మూడవ రోజు చాలా బ్రహ్మాండంగా బోనాల నిర్వహణ ఉంటుంది. పట్టణంలో ఉన్న ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అందరూ కూడా ఈ సోమేశ్వర ఆలయానికి వచ్చి శివుని మరి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఈ రోజు బోనాల సందర్భంలో అక్క చెల్లెలందరూ కూడా బోనాలు చెల్లించుకుంటూ ఉన్నారు. కాబట్టి మరి గతంలోనే ఈ టెంపుల్ కు కూడా కొన్ని నిధులు కేటాయించడం జరిగింది. వాటితో మళ్ళీ 33% ఏదైతే నిధులు కేటాయిస్తే మళ్ళీ కూడా కొన్ని నిధులు కేటాయించి మరి సోమేశ్వరాలను డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆ రూపకంలో మేము ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక దేవాలయాల్లో కూడా పూజలు నిర్వహించడం కావచ్చు, భక్తి శ్రద్ధలు పెరగడం కావచ్చు, అదేవిధంగా పూజారులకు కానీ అదేవిధంగా బ్రాహ్మణోత్తరములకు కానీ మరి గౌరవం పెరగడం, దేవాలయాల అభివృద్ధి కూడా జరగడం జరుగుతూ ఉంది. ఏడుపాయల వనదుర్గ భవానికి కూడా ఈసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 2 కోట్ల రూపాయలు జాతర నిమిత్తం కేటాయించడం జరిగింది. రాబోయే కాలంలో తప్పకుండా పర్యాటక కేంద్రంగా కూడా చేస్తాం. ఎందుకంటే ఒకటొకటిగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో మెదక్ నియోజకవర్గంలో కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా భవిష్యత్తులో కూడా ప్రజలకు ఏ హామీలు అయితే ఇచ్చినామో ఆ హామీల కోసం నిలబెట్టుకుంటాం. 70 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కేవలం 7.5 సంవత్సరాల్లో చేసి చూపెట్టగలిగినాం. రేపు భవిష్యత్తులో కూడా తప్పకుండా ఈ నియోజకవర్గానికి ఎటువంటి హామీలు అయితే ఇచ్చినామో ఆ హామీలు నిలబెట్టుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఉన్నాయి. అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని సాయసాగరాలు అధిష్టో గారు సాయసాగరాలు తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. పాత బస్తీలో దొంగ నోట్ల ముఠా పట్టుబడింది. నకిలీ నోట్లను చలామణి చేస్తున్న 3 సభ్యుల ముఠాలో ఇద్దరిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 27 లక్షలు విలువ చేసే 500 ఫేక్ నోట్లను, కలర్ ప్రింటర్, ల్యాప్టాప్, కలర్ కెమికల్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ గ్యాంగ్ వివరాలను క్రైమ్ డీసీబీ శబరీష్ వెల్లడించారు. అలాగే రామేశ్వరి అని, ఈమె నేటివ్ ఆఫ్ కోస్గి, నారాయణపేట్ డిస్ట్రిక్ట్. దీస్ 2 అక్యూజ్డ్ అలాంగ్ విత్ 1 మోర్ పర్సన్, కస్తూరి రమేష్ బాబు అని. ఆల్ ఆఫ్ దీస్ 3 పీపుల్ దేవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రింటింగ్ అండ్ సర్క్యులేషన్ ఆఫ్ ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్. సో వారి వద్ద నుంచి 27 లాక్స్ ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్, ఒక లినోవో ల్యాప్టాప్, ఒక ఎప్సాన్ ప్రింటర్, హెచ్పి ప్రింటర్ ఒకటి, పింక్ డిఏ లామినేటర్, గ్రీన్ కలర్ పేపర్ రోల్ ఒకటి, స్ప్రే పెయింట్ బాటిల్, కెంట్ పేపర్ కటర్, ఈ అన్ని మెటీరియల్స్ సీజ్ చేయడం జరిగింది. రామేశ్వరి అనే ఆమె హసన్ బిన్ హమూద్ని కాంటాక్ట్ చేసి వాళ్ళిద్దరు సర్క్యులేట్ చేయడానికి వెళ్తున్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మనము వాళ్ళని పట్టుకున్నాము. ఈ ఆఫ్టర్ అప్రిహెన్షన్ ఆఫ్ దిస్ అక్యూజ్, వీఆర్ హ్యాండింగ్ ఓవర్ టు చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్. వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి చిన్నశంకరంపేట మండలం రుద్రహరం గ్రామంలో కామేశ్వరి మాతా సమేత శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం 74వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శివరాత్రి నుంచి 4 రోజుల పాటు నిర్వహించే వార్షికోత్సవాల్లో భాగంగా నేడు 3వ రోజు స్వామివారికి బండ్ల ఊరేగింపు నిర్వహించారు. సంగమేశ్వర స్వామి దేవాలయ ఉత్సవాలలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో కామేశ్వరి మాతా సమేత శ్రీ సంగేశ్వర స్వామి దేవాలయం 74వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి నుంచి 4 రోజుల పాటు నిర్వహించే వార్షికోత్సవాల్లో భాగంగా 3వ రోజు స్వామివారికి బండ్ల ఊరేగింపు నిర్వహించారు. సంగమేశ్వర స్వామి దేవాలయం ఉత్సవాల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన పద్మాదేవేంద్రరెడ్డికి స్థానిక సర్పంచ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వల్లపు స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుమ్దమ్ కార్యక్రమంలో పాల్గొని వేదికపై స్టెప్పులు వేయడంతో ప్రజల్లో మరింత ఉత్సాహం రెట్టింపయ్యింది. అనంతరం సర్పంచ్ లక్ష్మణ్, ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డిలు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి అడిగిన వెంటనే నిధులు కేటాయిస్తూ గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని, అసంపూర్తిగా ఉన్న 300 కాపు భవనానికి మరియు పెద్దమ్మ దేవాలయం వద్ద నీటి సమస్య తీర్చేందుకు బోరుమోటార్ ఇవ్వాలని ఆయన ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డిని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, త్వరలోనే కాళేశ్వరం నీళ్లు కూడా శంకరంపేట మండలానికి విడుదల చేయడం జరుగుతుందంటారు. రైతుల నీటి సమస్య లేకుండా చేయడం జరుగుతుందని ఆమె సూచించారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించి గ్రామాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తారని, దేవాలయ అభివృద్ధికి కూడా కృషి చేస్తారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి అన్నారు.
ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డిని స్థానిక సర్పంచ్ లక్ష్మణ్ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంచాల లక్ష్మణ్, ఎంపీటీసీ శివకుమార్, ఉప సర్పంచ్ ప్రసాద్, ఎంపీటీసీ మాధవీరాజు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు యాదగిరి యాదవ్, శ్రీనివాసరెడ్డి, సిద్ధిరామిరెడ్డి, రైత సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, బాగారెడ్డి, కుమార్ గౌడ్, సుధాకర్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ముఖ్యంగా మీడియా మిత్రులకు ఈరోజు మన గ్రామంలో 74వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నా గ్రామ ప్రజలు నాకు ఇచ్చిన ఆశీర్వాదంతో ఈ 74వ వార్షికోత్సవాన్ని ఇంత రంగవంగా వైభవంగా చేయడం జరిగినది. దానికి నా పాలక వర్గం మరియు ఆలయ కమిటీ మరియు నా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ నా ముందుండి ఇది చేద్దామని నాకు ఎంతో సహాయం చేశారు. దీనికి అంతటికీ నా గ్రామ ప్రజల ఆశీర్వాదమే. మరి ఇంకెప్పుడు కూడా ఈ మీ సహకారాలు నాకు ఇలానే ఉండి మన గ్రామాన్ని ఇంకా ముందండలో ఉంచి మన గ్రామాన్ని అభివృద్ధి చేద్దాము, అలాగే మన ఆలయాన్ని కూడా అభివృద్ధి చేద్దామని మీ అందరి సహకారాలు ఉంటే ఇంకా ఎంతో చేద్దామన్న ఉత్సాహం కూడా ఉంది. అలాగే మన మెదకు శాసన మనం విపరీతం నాయకురాలు 5 సంవత్సరాల క్రితం ఎప్పుడో పెండింగ్లో ఉన్న మహిళా భవనాన్ని పెద్ద ఎత్తున గత మూడు రోజులుగా శివరాత్రి నుండి కూడా 3 రోజులుగా కామేశ్వరి మాత సమేత సంగమేశ్వర స్వామి పూజలు జరుగుతూ ఉన్నాయి. ఘనంగా వైభవంగా బ్రాహ్మణోత్తములు కూడా చాలా చక్కగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి సర్పంచ్ గారు, మిగతా నాయకులందరూ కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి మీ అందరికీ కూడా సంగమేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం నాకు ఆనవాయితీ అయిపోయింది. శివరాత్రి తెల్లారలేక మర్నాడు శంకరంపేట పోయి బోనం ఎత్తుకుంటా ఆడికెళ్ళి రుద్రారమే వస్తాయి, ఇంకెక్కడికి పోను నేను. ఇది ఆనవాయితీ, మిమ్మల్ని ఈ విధంగా కలుసుకుంటూనే ఉంటా ప్రతి శివరాత్రికి కూడా. మరి అది దేవుడి ఆశీస్సులు, దేవుడు మరి మీరందరు కలిసి కూడా ఇచ్చిన స్థాయి. నేను దీన్ని మర్చిపోను, మీరందరూ ఇస్తేనే నాకు ఈ స్థాయి వస్తుంది. ఆ స్థాయిని మరవకుండా మీ అందరు రుణం తీర్చుకోవడానికి ప్రతినిత్యం పనిచేస్తూనే ఉంటా. మరి 7-8 సంవత్సరాల నుండి మీ మధ్యలో తిరుగుతూ మనకి ఏ అవసరాలు వచ్చినా తీర్చుకుంటూ వస్తూ ఉన్నాం. మన రుద్రారం గ్రామం, ముఖ్యంగా రుద్రారం గ్రామం ఎప్పుడు కూడా నన్ను ఒక ఆడబిడ్డలెక్క చూసుకుంది. ఆడబిడ్డలెక్క చూసుకున్నందుకు ఇక్కడ ఏం చేయాలన్నా ముందు చేసినాకనే మిగతా గ్రామాలకు చేస్తూ ఉంటా. మరి అలాంటిది రోడ్ అడిగి లాస్ట్ టైం వచ్చినప్పుడు నన్ను ఒక సీసీ రోడ్ కావాలక్క అని అడిగినారు. ఆ సీసీ రోడ్ అమ్మవారికి దేవాలయానికి కాబట్టి తొందరన ఇస్తాను ఇచ్చేయడం జరిగింది. మరి అంబేద్కర్ భవన్ కూడా అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా అంబేద్కర్ భవన్ కూడా మంజూరు చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బోర్ మోటార్ కూడా అడిగిండ్రు మరి ముదిరా సంఘం వల్ల. పెద్దమ్మ గుడి దగ్గర బోర్ మోటార్ అడుగుతున్నారు, తొందరలోనే అతను బోర్ అతను పంపిస్తే వేసుకొని మోటార్ పెట్టుకోను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే టెంపు పెండింగ్ 300 కాపు కమ్యూనిటీ పెండింగ్ ఉందన్నారు, దానికి కూడా కొద్ది కొద్దిగా నిధులు మంజూరు చేస్తే తప్పకుండా. రుద్రారం అంటే మరి మంచి మా గ్రామం, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు చాలా చక్కగా మీరందరూ ఇట్లా బతుకమ్మలాగా కూర్చొని మంచిగా ఆశీర్వదిస్తూ అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకొస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా వచ్చినట్టున్నారు చాలామంది. వాళ్ళందరికీ కూడా దేవుడు ఆశీస్సులు నిండుగా ఉండాలని మెండు. చినశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర దేవాలయ 52వ వార్షికోత్సవ వేడుకలు 4 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో భాగంగా నేడు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర దేవాలయం 52వ వార్షికోత్సవ వేడుకలు 4 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో భాగంగా నేడు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చినశంకరంపేట వర్తక సంఘం ఆధ్వర్యంలో సోమేశ్వర స్వామి దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమానికి ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాల్రెడ్డి, హవేలీ గన్పూర్ ఎంపీపీ షేర్ నారాయణరెడ్డిలు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పాలక వర్గ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ 52 సంవత్సరాలుగా సోమేశ్వర దేవాలయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, స్వామివారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా సోమేశ్వర దేవాలయ దాతల సహాయ సహకారాలతో దేవాలయ పునఃప్రతిష్ఠ చేపడతామని, సోమేశ్వర దేవాలయం ఉన్న ప్రతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాల్రెడ్డి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ సర్పంచ్లు శ్రీ
నరసింహన్ రెడ్డి, రామకృష్ణయ్య, ఎడ్ల కృష్ణయ్య, రమేష్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, వర్తక సంఘం సభ్యులు లక్ష్మీనారాయణ, రాచర్ల శ్రీనివాస్, వీరమల్లి శ్రీనివాస్, రమేష్, భాస్కర్, పద్మనాభం, నా గంగరాజు, సంతోష్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి ఉపసంహరించుకొని చిన్న సింగపట్టు గ్రామంలో 52వ వార్షికోత్సవాన్ని కన్నుల పండుగ ఎంతో వైభవంగా జరుపుకున్నాం. మరి ఈరోజు 4వ రోజు, ఈరోజు స్వామివారి కళ్యాణం జరిగింది అంగరంగ వైభవంగా. మరి సాయంత్రం 6:30 ప్రాంతంలో పురవీధుల్లో రథోత్సవం ఉంటుంది. ఇందులో అత్యధికగా జనాభా పాల్గొంటారు, మరి భక్తులు పాల్గొంటారు. మరి శ్రీ సోమేశ్వర స్వామి కృపా కటాక్షాలతో మరి దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, జిల్లా పరిషత్ జిల్లా ప్రజలు, మండల ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో, అష్టాక్షరాలతో, ఆవి ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, మరి 53వ తారీఖు కూడా మరి శ్రీకారం చుట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ గురి పునఃప్రతిష్ట కోసం అన్నీ ఎక్కడెక్కడ దారిలో అవన్నీ వెతుకుతున్నాం. తప్పకుండా బహుశా వచ్చే 1.5 ఇయర్లో తప్పకుండా దీన్ని పునఃప్రతిష్ట చేస్తామని మరి ఆ స్వామివారి కోరడం తప్పకుండా సంకల్పం మంచి అయితే తప్పకుండా కోరిక నెరవేరుతుందని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ 1.5 ఇయర్లో ఈ సోమేశ్వర స్వామి పునఃప్రతిష్ట చేస్తాం తప్పకుండా. దానికి అందరూ కూడా అన్ని పార్టీల నాయకులు కూడా సహకారం చేసి సిద్ధంగా ఉన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ నేత తోట పవన్ పై దాడికి ఖండించిన టీపీఎస్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ ను పరామర్శించిన రేవంత్ రెడ్డి. బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన యాదాద్రీషుడు, నేటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఉత్సవాలు. శంకరంపేట మండలం మీర్జాపల్లి అంగన్వాడీ టీచర్ నిర్వాకం, పిల్లలకు బాలింతలకు పౌష్టికాహారం అందించడం లేదని గ్రామస్తుల ఆగ్రహం. చిన్న శంకరంపేటలో సోమేశ్వర దేవాలయంలో 52వ వార్షికోత్సవ వేడుకలు. నేడు ఘనంగా స్వామివారి కళ్యాణం, మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. నమస్కారం.